గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆర్టీవీ హెడ్లైన్ షో. ముందుగా ఈనాడు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల కోలాహలం మొదలైంది. పల్లె పౌరుల్లో తొలిఘట్టం ప్రారంభమైంది. నేటి నుంచే నామినేషన్ల కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టనున్నారు. నామినేషన్ల కార్యక్రమం మొదలైంది. ప్రధానంగా మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 3249 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఘట్టం నేటి నుంచే ప్రారంభమైంది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 3249 గ్రామ పంచాయతీలకు, వాటి పరిధిలోని 32504 వార్డులకు మొదటి దశలో నిర్వహించే ఎన్నికల కోసం శుక్రవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. వాస్తవానికి 3339 పంచాయతీల్లో మొదటి విడతలో ఎన్నికలకు ఎస్సీసీ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. వివిధ కారణాలతో 90 పంచాయతీల్లో ఎన్నికలు జరగలేదు. 33496 వార్డు సభ్యుల స్థానాలకు ఇచ్చిన నోటిఫికేషన్లో ప్రస్తుతం 992 వార్డులు తగ్గాయి. పెద్ద పంచాయతీల్లో రిటర్నింగ్ అధికారులను, మిగతా చోట్ల సహాయ రిటర్నింగ్ స్టేజ్ 1 అధికారులను కలెక్టర్లు నియమించగా వీరికి గురువారం శిక్షణ ఇచ్చారు. తొలిదఫాల ఎన్నికలు జరిగే చోట్ల శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం నోటీస్ బోర్డుల్లో ఓటర్ల జాబితాలను ప్రదర్శించనున్నారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. వివిధ జిల్లాల్లో కలెక్టర్ల విజ్ఞప్తులను పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇదివరకు ఇచ్చిన నోటిఫికేషన్లో గురువారం కొన్ని మార్పులు చేశారు. అందుకు సంబంధించిన వివరాలు ఈనాడులో ప్రధానంగా ప్రచురితమయ్యాయి. విజయనగరం జిల్లాలో మొదటి దశలో ఎక్కడ ఎన్నికలు జరగవు. 2వ విడతలో పార్వతీపురం 3-4 దశల్లో విజయనగరం డివిజన్లో నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు డివిజన్లో మొదటి దశలో 20 మండలాల్లో నిర్వహించాల్సిన ఎన్నికలను 15కు కుదించారు. మిగిలిన 5 మండలాల్లో పంచాయతీ ఎన్నికలను 2వ దశలో చేర్చారు. విశాఖపట్నం జిల్లాలో తొలి విడతలో 344 పంచాయతీల్లో ఎన్నికలు జరపాలని అధికారులు తొలుత ప్రతిపాదించారు. కోర్టు కేసుల కారణంగా 4 మినహాయించి 340కి పరిమితం చేశారు. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు డివిజన్లో గోపాలపురం మండలానికి 3 దశకు బదులుగా 2వ దశలో 13వ ఫిబ్రవరి ఎన్నికలు నిర్వహిస్తారు. ఏలూరు డివిజన్లోని చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి నరసాపురం మండలాల్లోని పంచాయతీలకు 4వ దశకు బదులుగా 3వ విడతలో 17 ఫిబ్రవరికు మార్చారు. ఇలా స్వల్ప మార్పులతో రాష్ట్ర వ్యాప్తంగా షెడ్యూల్లో కాస్త మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మొదటి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 3249 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఈనాడు పల్లె పౌరుల్లో తొలిఘట్టం నేటి నుంచే నామినేషన్లు అంటూ శీర్షికన బ్యానర్ చేసింది. దీంతోపాటు సీమ జిల్లాలో ఎస్సీసీ పర్యటన అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సమీక్షించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ శుక్రవారం నుంచి జిల్లాలో పర్యటించనున్నారు. శుక్ర శనివారాల్లో రాయలసీమ జిల్లాలో ఆయన పర్యటిస్తారు. 29 అనంతపురం కర్నూలు జిల్లాలోను, 30వ తేదీన కడప జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి కలెక్టర్లు, డిఐజీ, ఎస్పీ, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో ఆయన సమావేశమవుతారంటూ అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు తెలుగుదేశం పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. 100 గజాల్లో 3 లక్షలతో ఇల్లు నిర్మిస్తామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. పంచాయతీ ఎన్నికలకు పార్టీ ప్రణాళికను టీడీపీ అధినేత చంద్ర గురువారం విడుదల చేశారు. పల్లె ప్రగతికి పంచసూత్రాల పేరుతో పల్లెలు మళ్లీ వెలగాలి అన్న నినాదంతో టీడీపీ ఈ ప్రణాళికను రూపొందించింది. పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్న తేదేబా మద్దతుతో పోటీ చేసి అభ్యర్థులను గెలిపించాలని కోరేందుకు, వారు గెలిస్తే గ్రామాల స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తారని ప్రజలకు హామీ ఇచ్చేందుకు ఈ ప్రణాళిక రూపొందించినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. ప్రత్యేకించి ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉచితంగా నీటి కుళాయిలు, నేరరహిత గ్రామాలుగా తీర్చిదిద్దుతాం, గ్రామాల్లోని ప్రధాన కూడళ్లతో పాటు పాఠశాలలు, ప్రార్థనా మందిరాలు, దేవాలయాలు, పవిత్ర స్థలాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి శాంతి భద్రతలను పరిరక్షిస్తాం, బాలికల విద్యకు ప్రోత్సాహం, ప్రతి వీధిలో ఎల్ఈడి దీపాలు, పట్టాభూములు, అసైన్డ్ భూములు కబ్జా జరగకుండా చర్యలు, భూ సర్వేలో భూ యాజమాన్య హక్కులు తారుమారుపై నిఘా. దీంతోపాటు ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో భాగంగా పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, పరిసరాల పరిశుభ్రతతో గ్రామాలు ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో మురుగునీటి కాలువల నిర్మాణం,
చెత్త నుంచి సంపద సృష్టించే షెడ్ల నిర్వహణ, నిర్మాణాలు, ఓవర్ హెడ్ ట్యాంకులు క్రమం తప్పకుండా శుభ్రపరచడం, పారిశుద్ధ్యంగా కార్మికులకు సకాలంలో జీతాలు, ప్రజలపై భారం వేయకుండా ఇళ్ల నుంచి చెత్త సేకరణ, టీడీపీ అధికారంలోకి రాగానే అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి 100 గజాల్లో 3 లక్షలతో ఇళ్ల నిర్మాణం, అంగన్వాడీ కార్యకర్తల సహకారంతో చిన్నారులకు పోషకాహారం, ప్రతి గ్రామంలో శ్మశాన వాటికకు అవసరమైన స్థలం, ప్రతి గ్రామంలో ఉచిత వైఫై సౌకర్యం, గ్రామాల్లోని రహదారులకు 100% సిమెంట్ రోడ్లుగా మార్చడం, వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్ల బిగింపు పథకాన్ని వ్యతిరేకిస్తూ పంచాయతీలో తొలి తీర్మానం, పంచాయతీల సహకారంతో మహిళలకు వెనుకబడిన కులాలకు బ్యాంకుల నుంచి వడ్డీ లేని రుణాలు, మహిళల సాధికారతను ప్రోత్సహిస్తూ గ్రామాల్లో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు, 100 నుంచి 150 రోజుల పనిదినాలు, గ్రామాల్లో పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, పంట కుంటల నిర్మాణం, స్థానిక సంస్థలకు తగినన్ని నిధుల కోసం 74వ రాజ్యాంగ సవరణకు అమలు కృషి, దీంతోపాటు అధికారం చేపట్టిన 60 రోజుల్లోపే గ్రామాల్లో సమగ్ర సర్వే చేపట్టి గ్రామసభ ద్వారా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందించడంతో పాటు కోవిడ్ టీకా అందించేలా చర్యలు, పేదలపై భారం ఉన్న ఆస్తి పన్ను 50% తగ్గింపు, పన్ను బకాయిలపైన కూడా రాయితీ అంటూ తెలుగుదేశం పార్టీ గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోని విడుదల చేసినందుకు సంబంధించిన వివరాలను ఈనాడులో పూర్తిగా వెల్లడించారు. దీంతోపాటు బలవంతపు ఏకగ్రీవాల్ని అడ్డుకుంటామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మీరు ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తుంటే మేము మౌనంగా ఉండాలా? 2020లో అన్ని ఏకగ్రీవాలు ఎలా జరిగాయి, 2014లో అన్ని ఎందుకు జరగలేదు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను వైకాపా నాయకులు ప్రయత్నిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఏకగ్రీవాల్ని టీడీపీ వ్యతిరేకిస్తోందని మంత్రులు, వైకాపా నాయకులు అనడం ఆశాస్పదం. వాళ్ళు చేస్తున్న బలవంతపు ఏకగ్రీవాల్ని వేలం స్వాగతించాలా, మేము ఎందుకు స్వాగతించాలా, ఖచ్చితంగా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. గురువారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్లు, అక్రమంగా నామినేషన్ల తిరస్కరణ, నామినేషన్ పత్రాలు లాక్కొని చించివేయడం లాంటి అరాచకాలతో 2374 స్థానాల్లో వైకాపా ఏకగ్రీవాలు చేసుకుందని మండిపడ్డారు. కడప జిల్లాలో 2014 ఎంపీటీసీ ఎన్నికల్లో 14 స్థానాలు ఏకగ్రీవం అయితే వైకాపాకి 8 వచ్చాయి. అదే 2020లో ఏకంగా 428 ఏకగ్రీవాలు జరిగాయి. వైకాపాకు 396 వచ్చాయి. ఎందుకలా, ఇప్పుడున్న శక్తి మీకు 6 రోజులు లేదా అంటూ ఇప్పుడున్న పోలీసుల్ని అడ్డుపెట్టుకొని అధికార అండతో బలవంతపు ఏకగ్రీవాలు చేశారే తప్ప ప్రజామాదంతో కాదు అంటూ చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. ఇకపోతే జూన్ 7 నుంచి 10 పరీక్షలు, ప్రాథమిక షెడ్యూల్ను నిర్ణయించారు అధికారులు. మొత్తం 7 ప్రశ్నాపత్రాలు, సైన్స్లో 2 పేపర్లు, మే 31 వరకు పాఠశాలలు అంటూ మరో కథనాన్ని ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. ప్రత్యేకించి రాష్ట్రంలో ఈ ఏడాది నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షల్లో 7 ప్రశ్నాపత్రాలు ఉంటాయి. గతంలో ఉన్న 17ను 7కు కుదించారు. సైన్స్లో 2 పేపర్లు ఉంటాయి. భౌతిక రసాయన శాస్త్రాలు కలిపి 1, జీవశాస్త్రం మరో పేపర్ ఉంటుంది. మిగిలిన 5 సబ్జెక్టులకు 5 పేపర్లు ఉంటాయి. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు సంబంధించి తేదీలను విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇటీవల మంత్రి నిర్వహించిన సమీక్షలో పరీక్షల తేదీలు, పాఠశాలల పనిదినాలతో కూడిన ప్రణాళికను అధికారులు సమర్పించారు. దీని ప్రకారం మే 31 వరకు పాఠశాలలు కొనసాగనున్నాయి. కోవిడ్ నేపథ్యంలో బడులను ప్రారంభించడంలో జాప్యం అయినందువల్ల 166 పనిదినాలు వచ్చేందుకు వేసవి సెలవులను రద్దు చేశారు. 2వ శనివారం, ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో తరగతులు జరుగుతాయి. ఇప్పటికీ జిల్లా విద్యాశాఖాధికారులు 100 రోజుల 10వ తరగతి ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. 10వ తరగతి పరీక్షలు జూన్ 7 ప్రారంభమై 15వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షా ఫీజును ఫిబ్రవరి 20 నుంచి మార్చి 30లోగా విద్యార్థులు చెల్లించాలి. జవాబు పత్రాల మాల్యాంకనం జూన్ 17 నుంచి 26వ తేదీ వరకు నిర్వహిస్తారు. పరీక్షా ఫలితాలు జూలై 5న ప్రకటించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. అందుకు సంబంధించి వివరాలను ఈనాడులో ప్రధానంగా ప్రచురించారు. జూన్ 7వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు అంటూ సాధారణంగా వేసవి సెలవులు దాదాపు రద్దు చేశారు. మే 31 వరకు బడులు తెరిచే ఉంటాయని ఆ విధంగా ప్రాథమికంగా ఒక షెడ్యూల్ను నిర్ణయించారు. దీనికి సంబంధించి భౌతిక జీవశాస్త్రం పరీక్షల్లో ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు, మిగిలిన అన్ని పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహిస్తారు. జూన్ 15న
ఎస్ఎస్సి వొకేషనల్ థియరీ పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:30 గంటల వరకు నిర్వహిస్తారు. 70% సిలబస్తోనే ఇంటర్ ప్రయోగ పరీక్షలంటూ కోవిడ్ నేపథ్యంలో కుదించిన కళాశాలలు పని దినాల సంఖ్య మేరకు 2020-21 విద్యా సంవత్సరంలో నిర్వహించే సైన్స్ ప్రాక్టికల్ పరీక్షలకు సిలబస్ 30% తగ్గిస్తున్నట్లు ఇంటర్మీడియట్లో విద్యా మండలి ప్రకటించింది. తగ్గించిన సిలబస్ వివరాలను సబ్జెక్టుల వారీగా అన్ని కళాశాలలకు పంపామని, అదే సమాచారాన్ని బోర్డు వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంచినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అందుకు సంబంధించిన కథనాన్ని ఈనాడు ప్రధానంగా ప్రచురించింది. నిలిచేదెవరు గెలిచేదెవరు అంటూ ఈనాడులో ప్రధానంగా ఒక కథనాన్ని ప్రముఖంగా ప్రచురించారు. ఏకగ్రీవంపై దృష్టి, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు అంటూ నాయకులు, వివిధ పార్టీల నాయకులు రాజకీయాలకు అతీతంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ తెలుగుదేశం, వైసీపీతో పాటు ప్రధాన ఇతర రాజకీయ పార్టీల నేతలు తమకు తోచిన రీతిలో పావులు కదుపుతున్నారు, వ్యూహాలు పన్నుతున్నారు, పంచాయతీ పోరుకు అంతా సిద్ధమవుతున్నారు. ఎలాగైతే తమ మద్దతుదారులను గెలిపించుకోవాలని అన్ని పార్టీల నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. పార్టీల గుర్తులు లేకుండా ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అభ్యర్థులకు మద్దతు ఉంటుంది. మొదటి విడత ఎన్నికలకు శుక్రవారం నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. దీంతో టీడీపీ, వైకాపాలు నాయకులు గురువారం అర్ధరాత్రి వరకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేశారు. సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీకి ఆసక్తి చూపుతున్న మద్దతుదారుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. వ్యూహాలపై, అలాగే ఎన్నికలు అనుసరించాల్సిన వ్యూహాలపై మండల, గ్రామ కమిటీ నాయకులతో చర్చించారు. రిజర్వేషన్ల ప్రకారం బలమైన అభ్యర్థులను ఎంపిక చేసి పనిలో నిమగ్నమయ్యారు. ఈ పరిణామాలతో పల్లెల్లో సందడి నెలకొంది. నామినేషన్ల ప్రక్రియతో వాతావరణం ఇక మరింత వేడెక్కనున్నది. మొదటి విడతలో అనంతపురం జిల్లాలో జరగనున్న ఎన్నికలకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఈనాడు ప్రముఖంగా ప్రచురించింది. దీంతోపాటు సమర్థంగా ఎన్నికలు నిర్వహిద్దామని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గంధం చంద్రుడు ఆదేశించారు. పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్లోని ఎన్ఐసీ భవనం నుంచి ఎస్పీ సత్యేష్ బాబు, జేసీలు నిశాంత్ కుమార్, సిరి గంగాధర్ గౌడ్తో కలిసి మండల డివిజన్ స్థాయి అధికారులతో వీక్షణ సమావేశం నిర్వహించారు. జిల్లాలో 1,044 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నామని, అందులో 10,744 వార్డులకు 11,031 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. తొలిదశ నామినేషన్ల స్వీకరణ శుక్రవారం నుంచి ప్రారంభమవుతుందన్నారు. అన్ని దశల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులతో సమన్వయంతో పనిచేయాలని, కోడలు ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ప్రకటించారు. అందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నియమావళిని కూడా ఖచ్చితంగా అమలు చేయాలని, ఆ జరిగేలా చూడాల్సిన బాధ్యత పోలీసులదేనని ఎస్పీ సతీష్ బాబు ఆదేశించారు. గురువారం ఆయన ఠాణాధికారులకు ఎన్నికలపై జరిగిన తగిన ఆదేశాలను జారీ చేశారు. ఎన్నికల నియమావళిని పక్కాగా అమలు చేయాలన్నారు. నామినేషన్ మొదలు ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. నామినేషన్ వేసేందుకు 3 మాత్రమే అనుమతించాలని ఆయన పోలీసులకు సూచించారు. అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా వెల్లడించారు, ప్రధానంగా ఈనాడులో ప్రచురించారు. ఇక ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే, పల్లె పౌరకు సై నేటి నుంచి నామినేషన్ల స్వీకరణని 18 రెవెన్యూ డివిజన్లో పంచాయతీ, 9 తొలి విడత పోలింగ్, ఉపసంహరణ తుది గడువు 4 పోలింగ్ కాగానే లెక్కింపు, ఫలితాలు అనంతరం ఉప సర్పంచ్ ఎన్నిక అంటూ మొదటి విడత జరిగే ఎన్నికలకు సంబంధించిన కథనాన్ని 9 12 జిల్లాల్లో 18 డివిజన్లలో పరిధిలోని గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించనున్నారంటూ అందుకు సంబంధించిన కథనాన్ని ప్రధానంగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. దీంతోపాటు రేషన్ డోర్ డెలివరీకి ఓకే, మరి వాహనాల రంగుల సంగతి ఏంటంటూ ప్రభుత్వానికి ఎన్నికల కమిషన్ లేక గ్రామీణ ప్రాంతాల్లో బ్రేక్ పడే అవకాశమని మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. ప్రత్యేకించి పేదలకు పంపిణీ చేసే రేషన్ సరుకులను డోర్ డెలివరీపై ఎలాంటి అభ్యంతరము తెలపకూడదని ఎస్ఈసీ నిర్ణయించినట్లు తెలిసింది. వాహనాలపై వేసిన రంగులు ఒక పార్టీకి చెందినవిగా ఉన్నాయని, ఆ వాహనాలపై సీఎం జగన్ బొమ్మ విషయంపై ఏం చేస్తారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఎస్ఈసీ గురువారం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిసింది. ఎన్నికలపై హైకోర్టు ఆదేశాలు వచ్చాకే ఆ వాహనాలు ప్రారంభించారని గుర్తు చేసింది. వీటిపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది. పట్టణ ప్రాంతాల్లో ఎన్నికలు లేనందున అక్కడ పంపిణీకి అభ్యంతరం ఉండదు. గ్రామీణ ప్రాంతాల్లో సీఎం బొమ్మకు స్టిక్కర్లు వేయగలరు, కానీ మొత్తం రంగులు తొలగించాలంటే సాధ్యం కాకపోవచ్చని, కాబట్టి గ్రామాల్లో డోర్ డెలివరీ వాయిదా పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయంటూ ఆంధ్రజ్యోతి కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. దీంతోపాటు ఇక అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాలను ఒకసారి పరిశీలిస్తే, పల్లె పౌరులకు నిబంధనలు ఇవి
పంచాయతీ ఎన్నికల్లో పోటీకి మీరు అర్హుల అనర్హుల నామినేషన్ వేసేటప్పుడు ఏం చేయాలి ఎంత డబ్బు డిపాజిట్ చేయాలి ఎంత మంది పిల్లలు ఉంటే పోటీ చేయొచ్చు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటూ నిబంధనలకు సంబంధించిన అభ్యర్థుల అర్హతలు అభ్యర్థుల అనర్హతలకు సంబంధించిన పూర్తి వివరాలతో ఆంధ్రజ్యోతి ఒక ప్రధానంగా కథనాన్ని ప్రచురించింది. దీంతో పాటు స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యమని నామినేషన్ జిల్లా కలెక్టర్ ఎస్పీ సతీష్ బాబు జిల్లా కలెక్టర్లు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించడమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్ బాబు పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక అనంతపు కదిరి డిఎస్పీ కార్యాలయంలోని పోలీస్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. అనంతరం నామినేషన్ దాఖలు కేంద్రాలను పరిశీలించారు. ఎస్పీ మాట్లాడుతూ స్వేచ్ఛాయుత ఎన్నికల్లో తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. నామినేషన్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్ వేసేందుకు ముగ్గురిని మాత్రమే అనుమతించాలని నామినేషన్ పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. రౌడీ షీటర్లు సమస్యాత్మక వ్యక్తులను గుర్తించి బైండ్ ఓవర్ చేయాలన్నారు. సరిహద్దుల వద్ద చెక్ పోస్టులు పెట్టాలని చెప్పారు. ఈ క్రమంలో కదిరి డిఎస్పీ భవ్యకిషోర్ సిఐలు ఎస్ఐలు పాల్గొన్నారు. అందుకు సంబంధించి పూర్తి వివరాలను వెల్లడించారు. దీంతోపాటు ప్రశాంతంగా ఎన్నికలకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ నిబంధనలను పకడ్బందీగా అమలు చేయాలని అధికారులకు జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు. దీంతోపాటు నేడు ఎస్సిసి అనంతపురం జిల్లాకు రానున్నారనే కథనాన్ని ప్రధానంగా ప్రచురించారు. పంచాయతీ ఎన్నికలకు కంట్రోల్ రూమ్ అంటూ మరో కథనాన్ని ఆంధ్రజ్యోతి ప్రచురించింది. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ గంధం చంద్రుడు గురువారం ప్రకటనలో వెల్లడించారు. 8502929992 నెంబర్తో పాటు 08552220009 నెంబర్లతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విశ్వేశ్వర నాయుడు, స్పందన తహసీల్దార్ అనుపమ ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తారన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా కంట్రోల్ రూమ్ నెంబర్కు ఫోన్ చేసి తెలియజేయవచ్చన్నారు. కంట్రోల్ రూమ్ దృష్టికి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. తిరిగి రేపు ప్రసారమయ్యే ఆర్టీవీ హెడ్లైన్స్లో కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆర్టీవీ.